ఇంకో ఐపీఎస్, మరో ప్రొఫెసర్. ఈ ముగ్గురు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తే ఆ కిక్కే వేరు కదా. సదరు అభ్యర్థులకు, నియోజకవర్గ ఓటర్లకైనా, రాష్ట్రమంతా మరియు దేశం యావత్తు ఆసక్తిని రేకెత్తించింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి ఈ ముగ్గురు ఉన్నత విద్యావేత్తలకు రాజకీయ వేదికైంది. ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ఈ ముగ్గురు ప్రత్యర్థులుగా మల్కాజ్గిరి లోక్సభకు పోటీ చేయడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, లోక్సత్తా అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ, జర్నలిజం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది. వీరితో పాటు ఈ ఎన్నికల్లో 30 మంది అభ్యర్థులు పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి గెలుపొందడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.